ॐ नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्ट वपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां शिवाय गुरवे नमः శ్రీమాత్రే నమః శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శివరాత్రి పర్వదినం అనగానే పూర్వం అనేక ఉత్సవ విధాలుగా జరిపేవారు. ప్రస్తుతం అదొక క్యాజువల్ ఈవెంట్ అనేటటువంటి భావనలో అనేక మంది ఉన్నారు. అది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ శివరాత్రి అనగానే పెద్ద ఉత్సవంలాగా శైవ క్షేత్రాల్లో కూడా ఇప్పటికీ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. మనం శ్రీనాథుడి కాలంలో చూసుకున్నట్లయితే ఈ శివరాత్రి అనేటటువంటి ఉత్సవం గురించి శ్రీశైలంలో ఎంత వైభవంగా జరుగుతుంది అనేటటువంటి విధానం చాలా విపులంగా రాశారు తన గ్రంథాల్లో. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దానికి అన్వయించి శివరాత్రి ఉత్సవం అనేటటువంటి విధానాల్లో పూర్వం ఎలా జరిగేది, ప్రస్తుతం దాన్ని మనం ఎలా కుదించేసుకున్నాం, దాంట్లో చేయాల్సినటువంటి విధులు ఏంటి అనేటటువంటి విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం శివరాత్రి అనగానే అసలు కొన్ని రోజుల ముందే, అసలు ఒక వారం రోజుల ముందే ఆ పర్వదిన ఉత్సవాలు, దాని సంబారాలు అనేటటువంటివి ప్రారంభమయ్యేవి. ఆ విధానం ప్రారంభమయ్యి ఆ శివరాత్రి 2-3 రోజులు ఉండంగానే వాళ్ళు కావలసినటువంటి, అంటే ఉపవాసం తీసుకుంటారు కాబట్టి దానికి కావలసినటువంటి ఆహార విధులన్నీ పాటిస్తూ ఉండేవారు. శివరాత్రి రోజు రాగానే ఉదయం ప్రాతకాలం 3 గంటలకు పూర్వమే నిద్రలేచి దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుని అదే విధానంలో ఉండి, అంటే ఉపవాసంలో ఉండి వారి పనులు చేసుకుంటూ మనస్సులో శివారాధన స్మరణ చేసుకుంటూ ఆ రోజు రాత్రి దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి జాగరణ చేసేటటువంటి విధానం పూర్వపు దినాల్లో ఉంది. ఇప్పటి దినాల్లో ఏం జరుగుతుందయ్యా అంటే శివరాత్రి రేపు వస్తుందంటే ఈ రోజు కూడా మనం ప్రిపేర్ అవ్వట్లేదు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. శివరాత్రి రేపు వస్తుందంటే ఉదయం ఎప్పుడో 5:30 6 లేవటం, యథావిధిగా మనం స్నానం కాలకృత్యాలు చేసుకోవటం, దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని దర్శించటం అయిపోతుంది. ఇక ఉపవాసం ఉండేటటువంటి వ్యక్తుల పరిస్థితి అయితే అది ప్రత్యేకం. ఉపవాసం ఉండేటటువంటి వ్యక్తులైతే వారు ఇలాగే కాలకృత్యాలు నిర్వహించుకొని శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని లేదా అభిషేకం చేసి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ రాత్రికి శివాలయంలో జాగరణ చేయటం, ఇదే విధానం ఉపవాస పద్ధతులకు కూడా ఉంది. కానీ వ్యక్తులు కొంతమంది ఉపవాసం ఉండకుండా కేవలం ఆ రోజు అభిషేకం చేశామా, పని అయిపోయిందా, చేతులు దులిపేసుకున్నామా అనేటటువంటి విధానంలో ఇంకొంతమంది ఉన్నారు. ఈ విధానంగా ఈ జాగరణ అనేటటువంటి విధానం చేసి మళ్ళీ మరుసటి రోజు పడుకోకుండా, అంటే సూర్యోదయం వరకు గుళ్ళో చెప్పేటటువంటి ప్రవచనాలు కానీ ఆ లింగోద్భవ సమయంలో జరిగేటటువంటి అభిషేక కైంకర్యాలు అయిపోయేంత వరకు చూసి తదుపరి సూర్యోదయం అయ్యేంత వరకు గుళ్ళోనే ఉండి తదుపరి వాళ్ళు వారి పనులు చేసుకుంటేవారు. మళ్ళీ మరుసటి రోజు అంటే శివరాత్రి అయిపోయినటువంటి చతుర్దశి వెళ్ళిపోయిన తిథి తర్వాత కూడా వారు పడుకునేవారు కాదు. ఇప్పటికీ చాలామంది అలా ఆచరించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ పడుకోకుండా వారి కాలకృత్యాలు, అంటే వారికి కావలసినటువంటి కృత్యాలు చేసుకుంటూ ఆ తదుపరి వారి పనులు చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం అపరాహ్న సమయంలో బ్రాహ్మణుడికి కానీ ఒక విప్రుడికి కానీ ఈ భోజనం కానీ లేదా స్వయంపాకం ఇచ్చి తదుపరి తను భోజనం చేసేవారు. అంటే తను ముందు రోజు వదిలి తీసుకున్నటువంటి ఉపవాసం అది మరుసటి రోజు అంటే అమావాస్యాతిథియందు లేదా చతుర్దశి విడిపోయినటువంటి వెళ్ళిపోయేటటువంటి సమయం అపరాహ్న సమయంలో వారు ఉపవాసం ఉండటం అనేటువంటిది 1.5 రోజు వరకు ఉపవాసం ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారు, ఉండేవారు. ఎక్కువ శాతం పూర్వం ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొంతమంది చేయలేని పరిస్థితులు. ఇప్పుడు ఒక వృద్ధులు ఉన్నారు, ఆ వృద్ధుడు ఉపవాసం చేయలేరు. తను ఏం చేయాలి? తను ఎంతవరకు సాధన చేయగలరో అంతవరకే చేయాలి. అంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం, నా శరీరం ఎంతవరకు అయితే నాకు సహకరిస్తుందో అంతవరకే చేయాలి, మిగతాది మొత్తం స్మరణతో మొత్తం మనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఉపవాస పద్ధతి అనేటటువంటిది ఉంటుంది. జాగరణ పద్ధతి కూడా ఈ మధ్య ఏం జరిగిందయ్యా అంటే జాగరణ అంటే ఆ రోజు సాయంత్రం పూట సినిమా హాల్కి వెళ్ళిపోవటం, నైట్ షో చూసేసి రాత్రి 12:30 అయ్యాక మళ్ళీ శివలింగం అంటే శివాలయానికి వెళ్ళిపోయి అక్కడ జరిగేటటువంటి అభిషేకాన్ని చూసి అది అలా చూసామా లేదా వెళ్ళి పడుకుందాం అనేటటువంటి ఫీలింగ్లో చాలా
చోట్ల జరుగుతున్నవి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో శివరాత్రి స్పెషల్ షోస్ అని చెప్పి, జాగరణ షోస్ అని చెప్పి ఈ సినిమా వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు జాగరణ సినిమాలు చూడటంతో చేయకూడదు, ఆ రోజు జాగరణ శివనామ స్మరణంతో చేయాలి అనేటటువంటిది పూర్వ పద్ధతి. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామయ్యా అంటే, ఉదయం శివశివేత్యుత్తాయ అంటే లేస్తూ లేవగానే శివుణ్ణి స్మరించటం, మన శివుడిదే ఆ మనస్సులోనే నేను ఈరోజు శివరాత్రి వ్రతాన్ని చేస్తున్నాననే సంకల్పం తీసుకోవటం, శివాలయానికి వెళ్ళటం, ధ్యానం చేయటం, అభిషేకం చేయటం, మనస్సులో శివనామ స్మరణ చేయటం, అదేవిధంగా ఉపవాస స్వీకరణ తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు అలాగే ఉండి మళ్ళీ శివాలయానికి వెళ్ళి జాగరణ అనేటటువంటి కార్యక్రమం, శివాలయంలో యోగ పద్ధతి రూపంలో మనస్సులో నామస్మరణ చేస్తూ జాగరణ అనేటటువంటిది చేయటం అనేటటువంటిది ఈ శివరాత్రి అనేటటువంటి వ్రతంలో ముఖ్యమైనటువంటి విధులు. ఈ జాగరణ అనేటటువంటి పద్ధతి కేవలం శివరాత్రికి మాత్రమే కాదు, వైకుంఠ ఏకాదశికి మరియు ఈ లక్షవర్తి వ్రతం అనేటటువంటి వ్రతానికి, మరికొన్ని ప్రత్యేకమైనటువంటి వ్రతాలకు కూడా ఇటువంటి జాగరణ అనేటటువంటి పద్ధతి ఉన్నది. ఈ విధంగా శివరాత్రి పర్వదినం రోజున చేయాల్సినటువంటి విధులు కానీ, తెలుసుకోవాల్సినటువంటి విధాలు కానీ తెలుసుకున్నందుకు ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ స్వస్తి.